గజ్వెల్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బిడ్డ కేసీఆర్ కడుపుశాలలో ఉండ తిన్న బిడ్డ అన్నది ఒక తిన్నాను అలాగని కేసీఆర్ కడుపుశాలలో ఉందని దగ్గర పోయిన మళ్ళా ఏం సంగతి గట్లాంటి బాబా అన్న. ఇద్దరు కొడుకులు బిడ్డ, పెద్దోడేమో గజ్వేల్ ఉంటాడు, చిన్నోడు కొండపాకలు ఉంటాడు. ఆరు నెలలు పెద్ద కోడలు, ఆరు నెలలు చిన్న కోడలు కాడు ఉంది. ఇది వరకు 200 పింఛన్ వచ్చినప్పుడు పెద్ద కోడలిగా అత్త బతుకమ్మ పండుగ వచ్చింది నేను జర తల్లిగారింటికి పోతా పోతావు ఆ కొండపాక అన్నట. ఇప్పుడు అదే పెద్ద కోడలు ఏమంటుందంటే 1000 రూపాయలు అయినాక అత్త ఏం పోతావు తీ పండుగనిక పోరాదు గజ్వేల పాండవుల చెరువు మంచిగా అయినట్టుందట. దీన్నే ఉండిగా పండుగనిక వదులు తీ అంటుందట. అంటే ఇలా కోడలకు అత్త మీద ప్రేమ అయ్యేటట్టు 1000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ సార్. బీడీ కార్మికులకు ఇచ్చిండు, వితంతువులకు ఇచ్చిండు, గీత కార్మికులకు ఇచ్చిండు, నెల నెల 1000 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటుండు మన కేసీఆర్ గారు, ఈ 1000 దాల్తలేవు, ధరలు పెరిగినాయి, మందో గోలో సూదో తీసుకోవాలంటే చాలతలేవు, ఈ తాప గెలిచినాక ఆ 1000 రూపాయలు వచ్చిన వాళ్ళందరికీ 2016 రూపాయలు నెల నెలకి ఇస్తారు. ఇక 2016 రూపాయలు వచ్చే మా అత్తనో మా అవ్వ కేసీఆర్కో కాలు కాకపోతే ఇంకెవరికైనా వేస్తుందా? 1000 రూపాయలు వచ్చిన అత్త మర్తదా? ఇవాళ 2016 ఇచ్చి మా పేదోళ్ళని మంచిగా చూసుకుంటా అన్నాడు. ఇక ఈ తాప అయితే మా అవ్వ మన్మన్కి మన్మరాలకింత బిస్కెట్ పూడ కూడా కొనిస్తాడు. ఇక 2016 వస్తే కొనిస్తా ఒకనివా? ఇప్పుడే కొనిస్తున్నావా? ఇప్పుడే కొనిస్తున్నావా? 1000కే సరే సంతో. ఇప్పుడు మంచిగా బిస్కెట్ ఐస్ క్రీమ్ కొని ఈ తాపయ్య 2000 వస్తే. ఈ రకంగా పేదవాళ్ళ గురించి ఆలోచన చేసినాం. ఇది ఒకటే కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఈ ఊళ్ళో ఎవరైనా దవాఖానలో పడితే, పేదవాళ్ళు పెద్ద ఆసుపత్రికి పోతే, ఇప్పుడు గజ్వేల్లోనే ఆసుపత్రి మంచిగా చేసినాం. మీరెవరైనా ఈ మధ్యలో పోయిందో లేదో నాకు తెలియదు. కిడ్నీ బీమారు వస్తే 1 రూపాయి ఖర్చు లేకుండా డయాలసిస్ సెంటర్ కట్టినాం. ముక్కుకు గాలి తీసే మిషన్లు పెట్టారు ఐసీయూ, 1 రూపాయి ఖర్చు కాకుండా. పేదవాళ్లకు మీలాంటి వాళ్ళ కోసం హైదరాబాద్ పోకుండా ఇక్కడనే సేవలు అందించేటట్టు మంచి దవాఖానా కూడా గజ్వేల్లో కట్టించడం జరిగింది. అంతేకాదు, ఇంకా ఎవరన్నా పేదవాళ్ళు పెద్ద దవాఖానకు పోయి ఖర్చులు పెట్టుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కూడా చాలా మందికి డబ్బులు ఇప్పించి ఊళ్ళో సాయం చేసినాం. నాకు తెలిసి 20 మందికి చేసినాం. ఇంకా గొడుగు సత్యనారాయణకు సాయం చేసినాం, పురం స్వామికి చేసినాం, చాకలి నర్సయ్యకు చేసినాం, ఎర్రవెల్లి నర్సయ్యకు చేసినాం, చెన్నోజు రాజయ్యకు చేసినాం, మంగోళ్ళు వినయ్, ఇట్లా పురం ఆంజనేయులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 20-30 మంది పెద్ద దవాఖానలు పట్టే వాళ్లకు ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎఫ్ కింద కూడా మేము సాయం చేయగలిగినాం. నేను మీతో కోరేది ఒక్కటే, ఈ పనులు కేసీఆర్ సార్తోనే అవుతాయి తప్ప ఈ దొంగలు, ఈ తోడు దొంగలు, ఈ నర్సారెడ్డితోనే అవుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకో మాట అంటున్నా, మీరు ఓట్లు వేసిండ్రు, పోయిన తాప ఎమ్మెల్యే ఉండే నర్సారెడ్డి, ఇదే ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటైంది, ప్రతాప్ రెడ్డి నర్సారెడ్డి, ఇద్దరు దొంగలు ఒకటైంది. నర్సారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఊళ్ళో జానడి సీసీ రోడ్ ఉండేనా? ఇవాళ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినాక మీ గల్లీ గల్లీకి సిమెంట్ రోడ్ వేసి మీ కాలికి దుమ్మంటకుండా చేసినమా లేదా? దయచేసి మా అక్క జల్లెలు ఆలోచన చేయాలి. బతుకమ్మ పండుగ నాడు, బతుకమ్మ పండుగ నాడు పట్టుచీర కట్టుకొని బతుకమ్మ నెచ్చుకొని పోదామంటే అంత దుమ్ము దుమ్ము బురద బురద ఉంటుండే, చీరకు బురద అంటదేమో అని కిందికి మీదికి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ బ్రహ్మాండంగా గల్లీ గల్లీకి కూడా సీసీ రోడ్ వేసి మా అక్క జల్లెలకు ఇబ్బంది లేకుండా ఈ ఒక్క ఊర్లో 90 లక్షల రూపాయలతోని మన కొల్గూరులో సిమెంట్ రోడ్లు మోరీలు కూడా చేసుకున్నాం. అదేవిధంగా మీ పిల్లలు చదువుకునే స్కూలు కనీసం గోడ లేకుండే, మీ గవర్నమెంట్ స్కూలుకు దాదాపు 34 లక్షల రూపాయలు పెట్టి మన పాఠశాలను కూడా మంచిగా చేసుకున్నాం. అంతేకాదు, మాకు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకుంటాం, పండుగ ఉంటుంది, మాకేదైనా కావాలంటే దాదాపు 50 లక్షల రూపాయలతోని ఫంక్షన్ హాల్ కూడా మన గ్రామంలో నిర్మాణం చేసుకున్నాం. మా రజకులకు దోబిఘాట్ కూడా నిర్మాణం చేసుకున్నాం. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ గజ్వేల్లో మీ పిల్లలు చదువుకోవడానికి, మీ పిల్లలు చదువుకోవడానికి గజ్వేల్లో బ్రహ్మాండంగా కొత్త పాఠశాల కూడా కట్టుకున్నాం. ఎక్కడో దూరం పోవాల్సిన అవసరం లేకుండా గజ్వేల్లో మంచి ఇంగ్లీష్ మీడియంలో సన్న బియ్యం పాత బియ్యం పెట్టి మీ పిల్లలకు మంచి చదువు చెప్పడానికి ఆడపిల్లలకు మగపిల్లలకు పాఠశాల కూడా కట్టుకున్నాం. మరి ఇవన్నీ కూడా జరగాలంటే, ఈ అభివృద్ధి కొనసాగాలంటే మనం కారు గుర్తుకు కేసీఆర్ సార్ కోటేజ్ కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు గజ్వేల్లో మరి వాళ్ళు ఏం చేస్తున్నారు,
చంద్రబాబు నాయుడు ఆంధ్రాకెళ్లి నోట్ల కట్టలు కోటల సీసాలు పంపుతుండట, పెట్టెలు పంపుతుండట. మరి ఆ పెట్టెలు కోటల సీసాల్లో మీకు కడుపున పెడతాయా? మీకు రోజు వచ్చే మంచినీళ్లు ముఖ్యమా? 24 గంటల కరెంటు ముఖ్యమా? 2016 రూపాయల పెన్షన్ ముఖ్యమా? నీ కొడుకు నీ బిడ్డకు మంచి చదువు ముఖ్యమా? నీకు కాళేశ్వరం నీళ్లు కాలువ కింద వచ్చి నీ పెద్ద చెరువులో పడితే బతుకుతామా? దయచేసి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మీరు చాలా ప్రేమతోని ఇంత పెద్ద ఎత్తున వచ్చింది. మేము మీకు సేవ చేస్తాం. మీ పిల్లల పెళ్లిలకు 100 రూపాయలు సాయం చేస్తున్నాం. రైతు బంధు పథకం కింద రైతు వ్యవసాయం చేసుకుంటే ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సాయం కూడా చేస్తా ఉంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం కెళ్ళి ఈ 8,000ను 10,000 రూపాయలకు కూడా పెంచబోతా ఉన్నామని కూడా మనం చేస్తా ఉన్నాం. ఎవరైనా రైతు చనిపోతే ఆ పేద రైతులకు ఈరోజు 5,00,000 రూపాయల ఉచిత బీమా కూడా తీసుకొచ్చాం. ఎవరైనా తప్పిపోయి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు, వారం లోపల 5,00,000 రూపాయల చెక్కు తెచ్చి ఆ పేద రైతులకు ఇచ్చే విధంగా ఉచిత బీమా కూడా తెచ్చాం. ఇలా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఈరోజు మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మనకు కావాలి. గా పని కూడా ఇప్పుడు కొత్త పద్ధతి తెచ్చినాం. ఈ తాప మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీ ఇంటి అడుగు జాగలోనే ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలు ఇస్తాం. ఇళ్ల స్థలాలు లేని వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు ఇస్తాం. స్థలం ఉండి ప్రాదేవాళ్ళు మేము ఆ అడుగు జాగల్ని కట్టుకుంటామంటే కూడా 5,00,000 రూపాయలు ఇచ్చేటట్టుగా మేనిఫెస్టోలో పెట్టాం. అది కూడా మీకు చేస్తాం. అదేవిధంగా అక్క చెల్లెళ్లకు బతుకమ్మ పండుగకు మన కేసీఆర్ సార్ చీరలు పంపుతాడు. మన పోయిన బతుకమ్మకు వచ్చినాయి, అంతకుముందు బతుకమ్మకు వచ్చినాయి, మొన్న బతుకమ్మకు కూడా గజ్వేల్కి పంపిండు. గజ్వేల్కి వెళ్ళి మన కొలుగురికి వచ్చే యాళ్లకు, ఊళ్ళకి వచ్చి పంచేయాలకి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే ఎలక్షన్లు ఉన్నాయని ఫిర్యాదు చేసింది. ఎప్పుడే కొత్తగా ఇచ్చినామా? ప్రతి ఏడాది ఇచ్చినాం. కొడుకు కొనియకపోయినా పెద్ద కొడుకు లెక్క మన కేసీఆర్ పంపిండు పండుగ పూట సీర కట్టుకోవాలని. కానీ ఇవాళ వచ్చిన సీరల్ని కూడా రాకుండా చేసింది కాంగ్రెస్ వాళ్ళు. నేను గిడే విషయం చెప్తా ఉంటే మొన్న ఒక ఊరికాడు ఒక అవ్వ అంటుండే తిమ్మారెడ్డి పల్లికాడ, ఏమన్నాడంటే గాయత్రి తెలియదు బిడ్డ, గజ్వేల్కి వచ్చిన సీరలు ఏమన్నా వాపసు పోతాయా? సరే ఆపితే కాంగ్రెస్ వాడి నెల ఆపుతాడు, నెల అయితే ఓట్లు అయిపోతాయి, ఓట్లు అయిపోతే బతుకమ్మకు అందకపోతే సంక్రాంతికి అంతలు పో బిడ్డ, మాకు నమ్మకం ఉన్నది. ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం మా ఉసూరు తగులుతుంది, మా సంగతి ఏందో చూపిస్తాం, వచ్చిన సీరలు రాకుండా ఆపుతాడు, మంచి వాళ్ళ సంగతి చెప్తామని చెప్పింది. మీరు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మంచి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, అభివృద్ధి జరగకుండా చేస్తా ఉన్నారు, పనులు జరగకుండా చేస్తా ఉన్నారు. పిల్లలకు తాగుడు నేర్పింది మీ సంవత్సరానికి, పిల్లలను తీసుకుపోయి బీరు బిర్యానీ తాగుడు నేర్పి పిల్లల్ని ఖరాబ్ చేసే పని చేస్తున్నారు. 10 మంది పోరాళ్ళకు దాయిపించి జై జై కొట్టించుకుంటా ఈ నర్సారెడ్డి ప్రతాప్ రెడ్డి ఆగం చేస్తున్నారు. మనం ఏమంటున్నామంటే పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేయదు, పిల్లలకు మనం ఇంకా పని చేయాలి, పిల్లలకు ఇంకా మనం సేవ చేయాలి. పిల్లలు పైకి రావాలంటే ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, మా రాజు ఏమన్నాడంటే ఈ కొలుగూరును దత్తత తీసుకోవాలని మా రాజు అడుగుతా ఉన్నాడు. తీసుకోవాలనా? మా అక్క జిల్లాలో అడుగుతారేమో తీసుకోవాలనా? మరి తీసుకోవాలంటే మీరందరూ నాకు మాట ఇవ్వాలి. ఈ ఊళ్ళో మేము కాంగ్రెస్ నుంచి నోట్ల కట్టలు తీసుకోం, కోటర్ సీసాలు దాగం, మా కాళేశ్వరం నీళ్లు కావాలి, అడిషన్ దత్తత తీసుకోవాలని మీరు అడిగితే నేను తప్పకుండా తీసుకుంటా. మీ అందరి కోరిక మేరకు కొలుగూరు గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మరి మీరు కూడా ఒక 30 రోజులు ఎలక్షన్ ఉంది, 30 రోజులు మీరు కష్టపడండి, ఎలక్షన్ అయిపోయాక వచ్చి మీ సేవలో పని ప్రారంభించి 5 ఏళ్ళు కొలుగూరు గ్రామానికి సేవ చేస్తారు. 5 ఏళ్ళు వచ్చే 5 ఏళ్ళు మీకు సేవ చేస్తారు.